नमस्ते नेनु रंजनी वेलकम टू स्पेशल फोकस भारत लो चीना वस्तुलु एंदेंदु चूसिना अंदंदे कलवु अन्नट्लु उंटाई चिन्न पिल्लल बोम्मल नुंची मंदुल वरकु अन्निंटिलोनु चीना पात्र उंटुंदी अंतगा चीना भारत मध्य वाणिज्यं सागुतोंदी ताजा परिस्थितुल नेपथ्यंलो असलु भारत लो चीना उत्पत्तुल परिस्थिति एंटी ఏయే రంగాల్లో ఏ విధంగా చైనా వస్తువులు పాతుకుపోయాయో ఒకసారి పరిశీలిద్దాం దేశవ్యాప్తంగా చైనా పట్ల భారతీయుల్లో ఆగ్రహవేశాలు వెల్లువెత్తుతున్నాయి చైనా ఉత్పత్తుల్ని నిషేధించాలని ప్రభుత్వంపై ఒత్తిళ్లు కూడా మొదలయ్యాయి ఎవరికి వారు చైనా ప్రొడక్ట్స్ కొనుగోలు చేయొద్దు అంటూ సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ప్రచారం సాగిస్తూ ఉన్నారు దీనిలో భాగంగా चीना पै भारत डिजिटल युद्धा प्रकटिंचिंदे तोली विडतगा 59 चीना अप्लिकेशन्लनु निषेधिंचिंदे चीना उत्पत्तुलनु निषेधिंचाली अन्न उद्यम नेपथ्यंलो इदि कीलक परिणाममने चेप्पाली देशंलो चीना उत्पत्तुलनु बहिष्करिंचालने डिमांड बलंगा विनिपिस्तोंदे ఈ నేపథ్యంలో చైనా దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. తక్కువ నాణ్యత గల ఉత్పత్తులను ముఖ్యంగా చైనా నుంచి దిగుమతులను అరికట్టడానికి భారత ప్రభుత్వం వివిధ చర్యల దిశగా అడుగులేస్తోంది. స్వదేశీ ఉత్పత్తిని పెంచడానికి వీలైన విధంగా పరిశ్రమలకు ఊతమివ్వాలని నిర్ణయించుకుంది. దీనిలో భాగంగా దేశీయ ధరలతో పోల్చితే పన్ను ప్రతికూలత చౌకైన దిగుమతుల ఉత్పత్తుల వారీగా వివరాలను సమర్పించాలని దేశంలోని పరిశ్రమలను కేంద్రం కోరినట్టు తెలుస్తోంది. చైనా నుంచి దిగుమతి చేసుకున్న నిర్దిష్ట సంఖ్యలో వస్తువులు ముడి పదార్థాలపై సూచనలు సలహాలను పంపాల్సిందిగా ఆయా సంబంధిత పరిశ్రమలను కోరిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆత్మనిర్భర్ భారత్ పథకంలో భాగంగా చైనా సహా ఇతర దేశాల దిగుమతులపై ఆధారపడడం తగ్గించాలని కేంద్ర ఉన్నత స్థాయి సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. దీనిపై ప్రధాని కార్యాలయంలోనూ ఇటీవల విప్ల చర్చ జరిగిందని ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. చైనాపై ఆధారపడడాన్ని క్రమంగా తగ్గించుకునే ప్రణాళికలను భారత్ అమలు చేస్తోంది. దేశీయంగా ఉత్పత్తుల తయారీ మొదలైన వాటిని ప్రోత్సహించేందుకు కేంద్రం ఇప్పటికే చర్యలు చేపట్టింది. దేశీయంగా ఉత్పత్తి చేసిన వస్తువుల ధరలు దేశీయ ఉత్పత్తి సామర్థ్యం తదితర వివరాలపై నివేదిక సమర్పించాలని పారిశ్రామిక వర్గాన్ని కేంద్రం కోరింది. ఈ ఉత్పత్తులపై తమ అభిప్రాయాలను వెల్లడించడానికి సిద్ధంగా ఉన్నామని త్వరలోనే వీటిని వాణిజ్య పరిశ్రమల శాఖకు అందజేస్తామని పారిశ్రామిక వర్గాలు సైతం పేర్కొన్నాయి. భారత్ దిగుమతుల్లో 14% ఉత్పత్తులు చైనా నుంచి వస్తున్నాయి. మొబైల్, టెలికాం, పవర్, ఆట వస్తువులు, కీలకమైన పామ ముడి పదార్థాలు ఇలాంటివి చైనా సరఫరా చేస్తుంది. అవే కాక వాచీలు, గోడ గడియారాలు, గ్లాస్ రాడ్లు, పైపులు, హెయిర్ క్రీమ్, షాంపూలు, ఫేస్ పౌడర్, మేకప్ కిట్స్, ప్రింటింగ్ సిరా, పెయింటింగ్స్, వార్నిష్లు, కొన్ని పొగాకు వస్తువులు వంటివి ఈ దిగుమతుల్లో ఉన్నాయి. 2018-19 ఆర్థిక సంవత్సరంలో భారత వాహన తయారీ పరిశ్రమకు 475 కోట్ల డాలర్ల విడిభాగాలు చైనా నుంచే దిగుమతయ్యాయి. డ్రైవ్ ట్రాన్స్మిషన్, స్టీరింగ్ పార్ట్స్, ఎలక్ట్రానిక్ అండ్ ఎలక్ట్రికల్ ఐటమ్స్, కూలింగ్ సిస్టమ్స్, సస్పెన్షన్, బ్రేక్ పార్ట్స్ తదితర విడిభాగాలు ఎక్కువగా చైనా నుంచే దిగుమతవుతున్నాయి. మెడికల్ డివైసెస్, గ్లూకోమీటర్స్, స్ట్రిప్స్, కోవిడ్-19 కీలకంగా మారిన ఇన్ఫ్రారెడ్ థర్మోమీటర్స్, పలు ఆక్సిమీటర్స్ వంటి డయాగ్నోస్టిక్స్ క్రిటికల్ డివైసెస్ సైతం చైనా నుంచి దిగుమతవుతున్నాయి. వ్యవసాయ మధ్యవర్తులు, ప్రాథమిక రసాయనాలు, మూలధన వస్తువులు, వైర్లెస్ ఉపకరణాలు, సెమీకండక్టర్లు, కార్బన ఉద్గారాల నియంత్రణ పరికరాలు, కాంతిపీడన కణాలు, మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్టాప్లు వీటన్నిటికంటే అధికంగా ఔషధ పరిశ్రమల్లో వినియోగించే రసాయనాలు, సాంకేతిక పరిజ్ఞానాల కోసం భారత్ చైనాపై ఆధారపడి ఉంది. కార్లు, మోటార్ సైకిళ్ల ఇంజన్లు చైనా నుంచే దిగుమతవుతున్నాయి.
औषध रंग में 53 को पैगा कीलक एक्टिव फार्मा इंग्रीडिएंट्स चीना दिगमतवुतुन्नायि। वैद्य यंत्रालु परिकरालतो पाटु औषधाल पैकेजिंग को अवसरमैन मुड़सरकुल्लो चाला वरकु चीना नुंचे वस्तुन्नायि। 2018-19 आर्थिक संवत्सरंलो देशीय औषध कंपनीलु 356 कोट्ल डालर्ल विलुवैन मुड़सरकुलु विडिभागालनु दिगमति चेसुकोगा अंदुलो 240 कोट्ल डालर्लु चीना नुंचे वच्चिनवे। चीना वस्तुवुलनु बैन चेयडं कष्टसाध्यमेनि पलुवुरु व्यापार वाणिज्य वर्गालु पेर्कोंटुन्नायि। प्रस्तुत परिस्थितुल्लो चीना दिगुमतुलपै निषेधं विधिस्ते देशीय उत्पत्तिपैन गणनीय प्रभावं चूपुतुंदि। इप्पटिकिप्पुडु चीना दिगुमतुलु तग्गिस्ते देशीयंगा कूडा उत्पादकत पडिपोतुंदि। मोबाइल टेलीकाम पवर् आट वस्तुवुलु कीलकमैन फार्मा परिश्रमलकु अवसरमैन ముడి పదార్థాల్ని మన దేశం చైనా నుంచి దిగుమతి చేసుకుంటుంది। దీంతో వీటి ఉత్పత్తిలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయని వ్యాపార వర్గాలు చెప్తున్నాయి। దీనికి తోడు 2016-17 ఆర్థిక సంవత్సర గణాంకాల ప్రకారం భారత్కు చైనా 3.95 లక్షల కోట్ల విలువైన వస్తుత్పత్తుల్ని ఎగుమతి చేసింది। చైనాకు భారత్ కేవలం 66,000 కోట్ల విలువగల వస్తువుల్ని మాత్రమే ఎగుమతి చేయగలిగింది। ఎగుమతి దిగుమతుల్లో వ్యత్యాసం కారణంగా ఇరు దేశాల మధ్య వాణిజ్య లోటు 3.29 లక్షల కోట్లకు పైగా ఉండడం గమనించాల్సిన అంశమని వాణిజ్య వర్గాలు చెప్తున్నాయి। ఆసియాలో భారత్ చైనా రెండు మార్కెట్ దిగ్గజాలు। ఈ రెండింటి సంయుక్త ఆర్థిక శక్తి 270 కోట్ల జనాభా। అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు వాణిజ్య అభివృద్ధికి కూడా అవసరమే। చైనా భారత్లు పరస్పరం ఒక దేశ ఎగుమతిదారులకు ఇంకో దేశం పెద్ద మార్కెటే। ఇవి రెండు అమెరికా ఇతర పాశ్చాత్య దేశాలను ఆకర్షించే అతిపెద్ద రెండు మార్కెట్లుగా చెప్పుకోవచ్చు। ఇంతగా ఈ రెండు దేశాల మధ్య వాణిజ్యం ఏ రంగాల్లో ఏ స్థాయిలో ఉందో పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది। భారత వాణిజ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం 2019-20 లో భారత్ చైనా నుంచి 1150 కోట్ల రూపాయల ఫార్మా ఉత్పత్తులు దిగుమతి చేసుకుంది। ఆ సమయంలో చైనా నుంచి భారత్ వచ్చిన దిగుమతుల మొత్తం విలువ సుమారు 15000 కోట్ల రూపాయలు। జనరిక్ మందుల తయారీ వాటి ఎగుమతిలో భారత్ అగ్రస్థానంలో ఉంది। కానీ ఈ మందులు తయారు చేయాలంటే చైనాపై ఆధారపడాల్సిందే। भारत जेनरिक मंदुल उत्पत्ति की चीना नुंची एक्टिव फार्मास्यूटिकल इंग्रीडिएंट्स दिगुमति चेसुकुंटुंदि। भारत लो मंदुल तयारी कोसम दिगुमति चेसुकुने मोत्तम बल्क ड्रग्स लो 70% चीना नुंचे वस्तायनि निपुणुलु चेप्तुन्नारु। भारत प्रभुत्वं वीलैनन्नि फार्मा पार्कुलु लेदा जोन्लु तयारु चेसे वरकु चीना तो पोटी पड़ं चाला कष्टमनी वारी परिशोधनलकु धीटुगा परिशोधनलु चेसेंदुकु चाला समयं पड़तुंदनी निपुणुलु चेप्तुन्नारु। चीना नुंची बल्क ड्रग दिगुमतिकि प्रधान कारणं दानी धर मिगता देशालतो पोलिस्ते 30-35% तक्कुवगा उंटुंदि। अंटे डयाबेटिस ब्लड प्रेशर थैराइड आर्थराइटिस वैरल इन्फेक्षन्ल मंदुल तयारी मुडिसरकु सर्जिकल वैद्य परिकरालु अन्नी चीना नुंची भारत्कु दिगुमतवुतुन्नायि। భారత్‌లో పెన్సిలిన్ అజిత్రోమైసిన్ లాంటి యాంటీబయాటిక్స్ ఉత్పత్తుల్లో ఉపయోగించే 80% బల్క్ డ్రగ్ లేదా ముడిసరుకులు చైనా నుంచి దిగుమతవుతున్నాయని నిపుణులు చెప్తున్నారు। బల్క్ డ్రగ్స్ ఉత్పత్తిలో విద్యుత్ చాలా కీలకమైనది। చైనాలో విద్యుత్ ధర భారత్ తో పోల్చితే చాలా తక్కువగా ఉంటుంది। అందుకే ఆ దేశ ఫార్మా ఇండస్ట్రీ దేశంలోని యూనివర్సిటీలన్నింటికి అనుసంధానించబడి ఉంటాయి। దీంతో ఏ పరిశోధన జరిగినా దాన్ని ఉత్పత్తిగా మార్చుకోవడం సులువుగా ఉంటుంది। భారత్ ఫార్మా రంగంలో చైనా నుంచి దిగుమతులు తగ్గించాలని భావిస్తే స్పెయిన్, ఇటలీ, స్విట్జర్లాండ్ కొన్ని దక్షిణ అమెరికా దేశాల నుంచి వాటిని దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది। అప్పుడు వాటి ఖరీదు ఎక్కువ కాబట్టి మందుల ధరలు కూడా పెరుగుతాయని నిపుణులు చెప్తున్నారు। తొలుత భారత్‌లో బల్క్ డ్రగ్ తయారీకి తలెత్తుతున్న సమస్యల్ని యుద్ధ ప్రాతిపదికన తొలగించాలని సూచిస్తున్నారు।
భారత్ లో కాలుష్యానికి సంబంధించి చాలా స్థాయిలో తీసుకోవాల్సి వచ్చేది. దీంతో చిన్న పరిశ్రమలు ఈ కఠిన ప్రక్రియకు దూరంగా ఉంటూ వచ్చాయి. ఇప్పుడు పరిస్థితులు మెరుగుపడుతున్నాయని దీనివల్ల బల్క్ డ్రగ్ ఉత్పత్తి సాధ్యం కావొచ్చని నిపుణులు భావిస్తున్నారు. దేశంలో అతి కీలకమైన బల్క్ డ్రగ్ తయారు చేసేందుకు అలాగే చైనా వంటి దేశాలపై ఆయా ఉత్పత్తుల దిగుమతులపై ఆధారపడకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం దేశీయ ఫార్మా రంగానికి ఒక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. 13,000 కోట్లతో దీనిని ఏర్పాటు చేశారు. దేశీయంగా తయారీ మౌలిక సదుపాయాలను మెరుగుపరుచుకునేందుకు ఈ నిధులను అందించనుంది. బల్క్ డ్రగ్స్ తో పాటు మెడికల్ డివైసెస్ తయారీకి కూడా ప్రోత్సాహం అందిస్తుంది. దీంతో దేశీయంగా ఈ రంగాల్లో ఇప్పటికే తయారీ ప్లాంట్లున్న కంపెనీలతో పాటు కొత్తగా ఈ రంగంలోకి ప్రవేశించే కంపెనీలకు కూడా విస్తృబాటు లభిస్తుంది. దేశీయంగా ఉత్పత్తి పెరిగితే అది మన దేశ అవసరాలకు పోను ఎగుమతి చేసే వీలు కూడా కలుగుతుంది. ప్రపంచంలోనే భారత ఫార్మా పరిశ్రమ 5వ అతిపెద్ద పరిశ్రమగా నిలుస్తోంది. మొత్తం ప్రపంచ ఔషధాల్లో 5వ వంతు మన దేశమే సరఫరా చేస్తుంది. మన పరిశ్రమ పరిమాణం 2,00,000 కోట్లకు పైగానే ఉంటుంది. ఏటా 100,00,000 కోట్లకు పైగా ఎగుమతులు జరుగుతుంటాయి. దాదాపు అదే పరిమాణంలో మన దేశీయ ఔషధ మార్కెట్ ఉంటుంది. అయితే హైదరాబాద్ దేశంలోని ఫార్మా రంగానికి రాజధానిగా వర్ధిల్లుతోంది. మొత్తం దేశీయ ఫార్మా రంగంలో సుమారు 30% వాటా కలిగి ఉండడంతో ప్రపంచ ఫార్మా పటంలో హైదరాబాద్కు ప్రత్యేక గుర్తింపు ఉంది. డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్, అరబిందో ఫార్మా, దివిస్ ల్యాబొరేటరీస్, లారెస్ ల్యాబ్స్, నాట్కో ఫార్మా, గ్రాన్యూల్స్ ఇండియా వంటి పెద్ద పెద్ద కంపెనీలు ఇక్కడివే. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీతో మన కంపెనీలు అధికంగా లబ్ధి పొందే అవకాశం ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఫార్మా సిటీ ఏర్పాటు చేస్తుండటంతో అక్కడ నెలకొల్పే అనేక పరిశ్రమలు కూడా ఈ ప్యాకేజీతో లబ్ధి పొంది చైనా నుంచి దిగుమతులను తగ్గించేందుకు దోహదపడనున్నాయి. వ్యయంతో వస్తు ఉత్పత్తిని సాధించి ఎగుమతి చేయడం చైనా ప్రధాన ఆర్థిక వనరు కాగా, దీనికి భిన్నమైన పరిస్థితి భారతదేశంలో నెలకొని ఉంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో వస్తువుల ఉత్పత్తిని ఇండియాలో పెంచేందుకు భారత్ సైతం తన వంతు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఓవైపు చైనా వస్తువుల్ని బ్యాన్ చేయకుండానే మేక్ ఇన్ ఇండియాకు పెద్దపీట వేయాలని నిర్ణయం తీసుకుంది. కమ్యూనిస్టు చైనా ఆవిర్భావం తర్వాత నుంచి ఆ దేశం తక్కువ వ్యయంతో కూడిన వస్తువుల ఉత్పాదనపై దృష్టి పెట్టింది. అధిక జనాభా, దేశంలో ఆర్థికంగా ఇబ్బందుల వేళ వీటి ఉత్పాదన మెరుగైన ఫలితాన్ని సాధించాయి. భారీగా పెరిగిన ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేయడం ప్రారంభించింది. అయితే తక్కువ ధరకు వస్తున్నాయని కొనుగోలు చేసినా చైనా వస్తువుల్ని నాణ్యత లేనివిగానే ఇతర దేశాలు దురుత భావించాయి. రాన్రానో చైనాలో కొన్ని అంతర్జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక సంస్థలు ఏర్పాటయ్యాయి. దీంతో తక్కువ విలువతోనే నాణ్యతతో కూడిన పరికరాల్ని చైనా తయారు చేయడం మొదలుపెట్టింది. అంతేకాక ఎగుమతి చేసిన వస్తుత్పత్తులపై ఆయా కంపెనీలు చెల్లించిన పన్నును చైనా తిరిగి చెల్లిస్తుంది. దీంతో ఆ దేశంలో ఎగుమతి ప్రధానంగా ఉత్పత్తి సాగుతుంది. వస్తుత్పత్తికి అవుతున్న ఖర్చు కన్నా తక్కువ ధరకే చైనా ఎగుమతి. ₹9.5 లక్షల కోట్ల విలువ గల ఉత్పత్తులు చైనా నుంచి దిగుమతవుతున్నాయి. భారతదేశం ప్రపంచ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తుత్పత్తుల్లో ఇది 5వ వంతు. ఇంత భారీ మొత్తంలో చైనా వస్తువులు భారత మార్కెట్లను ముంచెత్తడానికి ప్రధాన కారణం అత్యంత చవకగా లభించడమేనని వ్యాపార వర్గాలు విశ్లేషిస్తున్నాయి. భారత మార్కెట్లోకి ప్రవేశించిన చైనా స్థానిక ఉత్పత్తిదారులను దెబ్బతీసి పోటీ లేకుండా చేసుకుని గుత్తాధిపత్యం సాధిస్తోంది.
ఇతర ప్రోత్సాహకాల వల్ల భారత్ తో పోలిస్తే ఆ దేశ ఎగుమతులు 8% నుంచి 10% మేర చవకగా ఉంటున్నాయి. చైనా వస్త్ర ఉత్పత్తి యంత్రాలు భారత్ తో పోలిస్తే 30% నుంచి 50% తక్కువ ధరలో లభిస్తున్నాయి. అందుకే చైనా నుంచి వస్త్ర ఉత్పత్తి యంత్రాల దిగుమతులు క్రమంగా పెరుగుతున్నాయి. 2008 లో 1636 కోట్ల మేరకు ఉన్న దిగుమతులు ప్రస్తుతం 8000 కోట్లు దాటాయి. చైనా నుంచి దిగుమతవుతున్న డీజిల్ యంత్రాలు 50% మేరకు తక్కువ ధరకు లభిస్తుండడంతో దీంతో డీజిల్ యంత్రాల్ని ఉత్పత్తి చేసే దేశీయ పరిశ్రమల సంఖ్య అప్పట్లో 500 ఉన్నప్పటికీ అది ఆ తర్వాత 70కి పడిపోయింది. ఇదే తరహాలో కొన్ని దశాబ్దాలుగా ఆట బొమ్మలు తయారు చేస్తున్న వందలాది లక్ష కోట్ల విలువైన చైనా దిగుమతుల్ని తగ్గించాలని భారత ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అంచెలంచెలుగా మేక్ ఇన్ ఇండియాకు ప్రోత్సాహం అందించడం ద్వారా చైనా దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించుకోవాలని కేంద్రం నిర్ణయించింది. దీనిలో భాగంగా కార్మికులు అత్యధికంగా అవసరమయ్యే ఆటోమొబైల్ పరిశ్రమలకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించాలని కేంద్ర సర్కార్ సన్నద్ధమైంది. దీంతో ఆటోమోటివ్ విభాగంలో పరిశోధన అభివృద్ధి కార్యకలాపాల్లో గణనీయ మార్పులు రానున్నాయి. వచ్చే 5 ఏళ్లలో వాహనాలు పరికరాల ఎగుమతులను భారీగా ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. పూర్తి స్థాయిలో చైనా దిగుమతులపై నిషేధానికి పలు అంశాలు అడ్డంకులుగా మారాయి. ముఖ్యంగా సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలపై నిషేధ ప్రభావం తీవ్రంగా ఉంటుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఔషధ పరిశ్రమల్లో చైనా నుంచి దిగుమతవుతున్న ముడి పదార్థాలే కీలకంగా ఉన్నాయి. ప్రాణాల్ని రక్షించే ఔషధాల తయారీకి కూడా ఈ దిగుమతులు అవసరం. ఔషధ రంగంలో 90% పైగా దిగుమతులు చైనా నుంచే సాగుతున్నాయి. అయితే చైనా వస్తువులను పూర్తిగా బ్యాన్ చేయలేమని కానీ కొన్ని చర్యల వల్ల ఆ వస్తువుల రాకను అడ్డుకోవచ్చని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ క్రమంలోనే కేంద్రం చైనా వస్తువులపై భారీ కస్టమ్ సుంకం పెంచనున్నట్లు తెలిసిందే. దీంతో ఆ వస్తువుల ధరలు భారీగా పెరుగుతాయి. దీంతో దేశీయ వస్తువుల వాడకం పెరుగుతుంది. చైనా వస్తువులను పూర్తిగా నిషేధించకుండా ఇలా వ్యవహరించడం వల్ల భారతీయులకు కూడా మేలు. మధ్య వార్షిక వాణిజ్య విలువ సుమారు 90 కోట్ల బిలియన్ డాలర్లు. చైనా నుంచి భారత్ దాదాపు 70 మిలియన్ డాలర్ల సరుకులను దిగుమతి చేసుకుంటోంది. యాప్ల మాదిరిగానే చైనా వస్తువుల్ని బహిష్కరించగలమా అన్నదానికి పరిష్కారం లభించినా మన దేశంలో చైనా పెట్టుబడుల మాటేమిటి అన్నది మాత్రం ఆలోచించాల్సిన అంశమే. ఇది ఇవాళ స్పెషల్ ఫోకస్. మరో ఫోకస్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు ఐ న్యూస్.